నా పనులన్నీ వదులుకొని నేను ఒక మంచి పని వచ్చి చేస్తుంటే ఐ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? నేను పృథ్వీ గారిని అడుగుతున్నా, బండ్ల గణేష్ గారిని అడుగుతున్నా, నరేష్ని అడుగుతున్నా, అందరిని అడుగుతున్నా. చెక్కులు పట్టుకెళ్ళిపోయింది ఆడ ఆఫీస్కి వచ్చి అని చెప్పారట నరేష్. అక్కడ ఎందుకు చెక్కులు పట్టుకుపోతాము? జనవరి డైరీ లాంచ్ రోజు టూ వీలర్స్కి ముగ్గురు దగ్గరికి స్పాన్సర్స్ అడిగి తీసుకున్నాం. స్పాన్సర్షిప్ మూడు టూ వీలర్స్ కొన్నాం. ఆ స్పాన్సర్షిప్కి నేను మాట్లాడా, నరేష్ కూడా మాట్లాడాడు, అందరమే మాట్లాడాం. ఎవరో దాతలు ఇచ్చారు మూడు స్కూటీలు. ఆ మూడు స్కూటీలు ఎవరికి ఇవ్వాలి? అప్లికేషన్స్ ఏడుగురు పెట్టుకున్నారు. మేమేమన్నాం సార్, ఏడుగురిది ఒక లక్కీ డ్రా తీసి ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వండి ఆ మూడు. అంతేగాని మీరు ఎట్లా డిసైడ్ చేసేస్తారు ఒక ముగ్గురిని వన్ టూ త్రీ వీళ్ళకి ఇచ్చేస్తామని? అది అడగడం తప్ప. అలాగే ఒక లక్ష రూపాయలు కృష్ణరాజు గారు ఇచ్చారు కళ్యాణ లక్ష్మి పథకానికి ఆ రోజు. అది కూడా సరే ఇవ్వచ్చు, మాకు చెప్పొచ్చు కదా, పలానా ఆవిడకి ఇచ్చేద్దాం అనుకున్న ఒక మెంబర్కి ఇవ్వాలనుకున్నారు. అది దొంగతనంగా అసలు నాతో చెప్పకుండా అబోవ్ 50,000 అయితే జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ ట్రెజరర్ సైన్ చేయాలి. నాకు తెలియకుండా 50,000 అయితే ఇద్దరు సంతకం ఉంటే చాలు. 50,000 అని రాసేసి చెక్కులు ఇచ్చేయబోతుంటే నాకు ఆఫీస్ స్టాఫ్ కాల్ చేశారు. ఏంటమ్మా ఇలా జరిగింది, ఇలా చెక్కులు ఇమ్మంటున్నారు, ఇమ్మంటారా? నేను వెళ్ళి అడిగా ఎందుకండి ఇలా రాశారు. అలా కాదు, మీరు ఒప్పుకోరండి. నేను ఒప్పుకోరని మీరు ఎలా అనుకుంటారు? నేను ఎందుకు ఒప్పుకున్నాను? మెంబర్కే కదా వెళ్తుంది. మీరే సరైన పద్ధతిలోనే కదా ఇస్తున్నారు. అందులో ఏమైనా అన్యాయం చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా? అప్పుడు నేను చెక్ బుక్ తీసుకెళ్ళా, మీరు ఇష్టం వచ్చినట్టు చెక్కులు ఇవ్వడానికి కుదరదు. చేసింది ఎవరు తప్పులు అక్కడ? నేనా? లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు శివాజీ రాజా గారు సరిలేరు, శ్రీకాంత్ గారు సరిలేరు, నేను జనరల్ సెక్రటరీ, నాదే ఆఫీస్ కంట్రోల్, తలుపు తాళం లాక్ చేసుకుని వెళ్ళారు నరేష్ గారు. అది మీరు చేయొచ్చు, నాకు లిటరల్గా నా కళ్ళ ముందు తెలుస్తుంది. మీరు నాకు తెలియకుండా లక్ష రూపాయలు చెక్ అన్నది 50,000 అని చేసి మీరు ఇద్దరు సంతకాలు పెట్టి ఇవ్వబోతుంటే నేను ఎందుకు ఆపకూడదు? మేము అడిగింది ఏంటి, మెంబర్స్కి ఇవ్వద్దని చెప్పలే కదా? అందరు కలిసి మాట్లాడి చెప్పి చెయ్యండి అన్నాం. అది ఒక్కటేనా తప్పు? ఇవ్వలేదా టూ వీలర్స్ ఇవ్వలేదా వాళ్ళకి, లేదా లక్ష రూపాయలు డబ్బులు ఆవిడకి ఇవ్వలేదా? అలాగే పెన్షన్స్కి చెప్తుండే మెంబర్స్ నాతో చెప్తున్నారు ఫోన్ చేస్తే, అమ్మ మీకు పెన్షన్ శాంక్షన్ చేసాము, జీవితగారు సంతకం పెట్టగలేదు. ఎవరికి చెవుల్లో చెట్లు పెడతారు మీరు? పెన్షన్స్ ఇండివిజువల్గా చెక్ సంతకాలు పెట్టి ఇండివిజువల్గా 6,000 పెన్షన్స్ ఇస్తున్నాము మన ఆఫీస్లో. మొత్తం ఎంతమందికి పెన్షన్స్? 33 మందికి పెన్షన్స్. ఇంత అమౌంట్ లక్ష చిల్లర, అది మనం ఒక చెక్ సింగిల్ చెక్ రాసి బ్యాంకులో వేస్తాం. నేను ఇండివిజువల్గా సంతకం పెట్టకుండా పెన్షన్ ఆగిపోద్దా? అంటే ఎందుకు ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు నా మీద ఎందుకు? అసలు మీరు ఎందుకు దేన్ని చూసి భయపడుతున్నారు? ఇంకా మీరు మాట్లాడిన విషయాలు, ఆ చెక్కుది ఏది ప్రొడక్షన్ అసోసియేషన్ చెక్కుది ఒక పెద్ద విషయం అని చెప్పి మాట్లాడారు, లేకపోతే నేను చెక్కులు తీసుకెళ్ళిపోయానన్నారు, ఇల్లు వచ్చే ఇళ్ళని జీవిత గారు ఆపేశారు సంతకం పెట్టకుండా అన్నారు. ఏ ఇల్లు ఏం ఆపాము?